న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన వైవి సుబ్బారెడ్డికి బ్రహ్మరథం పట్టిన వైకాపా శ్రేణులు, అభిమానులు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో వైవి ప్రత్యేక పూజలు. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రాజెక్టు స్థితిగతులు, పెండింగ్ పనులపై అధికారులను అడిగి ఆరా. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. లాయరుపేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట పెంచేలా కృషి చేస్తానని స్పష్టీకరణ. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా ఒంగోలుకు వచ్చిన వైవి సుబ్బారెడ్డికి వైకాపా నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టీటీడీ చైర్మన్ వైవీకి ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన అభిమానులు బొకేలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా నాయకులు నరాల రమణారెడ్డి ఆధ్వర్యంలో కార్లు, బైకులతో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబు, నాగార్జునరెడ్డి, టీజీఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, పార్టీ నాయకులు డాక్టర్ ఎం వెంకయ్య, చుండూరి రవిబాబు, వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, దామా సుబ్బారావు, కోలా ప్రభాకర్, ఎం రమణారెడ్డి, ఇంకా పలువురు పార్టీ నాయకులు, వైవి అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మళ్ళీ రేపు పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టి ప్రకాశం జిల్లా తీరిన కోరికైనటువంటి వెలుగొండని సస్యశ్యామలం చేసి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలంగా చేస్తానుకున్న తరుణంలో కలియుగ సృష్టి శ్రీ వెంకటేశ్వరుడు ప్రకాశం జిల్లా కాదు, యావత్తు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులకి, నాకు ఈ భక్తులకి అనుసంధానంగా ఉండాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని పిలిపించుకొని ఏడుకొండల వాడికి సేవ చేసే విధంగా చైర్మన్గా నియమించినందుకు ఆ దేవదేవుడికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా డెవలప్మెంట్లో నీ పాత్ర మరవలేము, ఎల్లప్పుడూ ప్రకాశం జిల్లా ప్రజలు నీ వెంటే ఉంటారు, ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో మరింత ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని ఆ దేవదేవుడిని కోరుకుంటూ. టీటీడీ చైర్మన్గా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మొదటిసారిగా ప్రకాశం జిల్లా కృషి చేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలందరిలో కోలాహలం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకి మంచి అవకాశం ఇచ్చారని కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీటీడీ చైర్మన్ని సుబ్బారెడ్డి గారిని ఈ జిల్లాకు చెందిన వ్యక్తి నియమించడం, ఆ కోలాహలం సందర్భంగానే ఇక్కడ అన్ని చోట్ల కార్యకర్తలందరూ గుమిగూడి ఆయన రిసీవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు.
మంచి పేరు తీసుకొచ్చి దేవస్థానానికి హిందూ ధర్మానికి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఆయనకు మేము అభినందన. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ప్రకాశం జిల్లా వాస్తుకి ఇవ్వడం మేమందరం హర్షిస్తున్నాం. ఎందువల్లంటే ఈ రాష్ట్రం వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో వైవి సుబ్బారెడ్డి గారికి ప్రకాశం జిల్లా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చేందుకు మేమందరము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీకి ఎంతో కష్టపడిన వ్యక్తికి న్యాయం జరిగినందుకు మా అందరికీ ఎంతో హ్యాపీగా ఉంది. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని రాళ్లపాడు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు స్థితిగతులు, పెండింగ్ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడొచ్చి మీ అందరు ఇంట్లో ఉండటప్పుడు నాకు సాటిస్ఫాక్షన్. ఈ సందర్భంగా ఆయన గుడ్లూరు రాళ్లపాడు మంచినీటి పథకాన్ని సందర్శించారు. ప్రాజెక్టులో ఎంత మేరకు నీరు నిల్వ ఉంటుంది, ప్రాజెక్టు పరిధిలో ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది తదితర అంశాలను గురించి ఆరా తీశారు. అలానే ప్రాజెక్టు కొత్త స్పీల్వే, ప్రాజెక్టులో ఉన్న ఇంటెక్ వెల్లను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు, ఇంజనీర్లకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్సీ కె రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సంజీవరెడ్డి, తహసీల్దార్ జి ఆనందరావు, ద్వామా పీడీ వై వెంకటేశ్వర్లు, కందుకూరు ఆర్డీఓ కెఎస్ రామారావు, ప్రాజెక్టు ఈఈ హరగోపాల్, డిఈ హజరత్తయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ పరందామయ్య, మండల వైసీపీ కన్వీనర్ పి తిరుపతి రెడ్డి, వరకోటి కృష్ణారెడ్డి, బి మధు, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందుకే నేను దాన్ని ప్రిఫరెన్స్ ఇస్తాను. ట్రీట్మెంట్ ప్లాన్లో ఫస్ట్ ఏ రేషన్ ఉంటుంది. ఏదో రకంగా అయితే మనం వాటర్ అయితే ఇస్తామంటే ఇవ్వాల్సిందే కదా. ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అంటే నేనేమంటారంటే పక్కన ఇప్పుడు కందుకూరు పక్కన మనం నింపెట్టి వస్తుంది. మరి దానికి మరి ఎలా మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది ఇంటర్లింక్డ్. సో అందుగురించి నేను బీనింగ్లో మీరు అట్లా అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిల్లాలో వాటర్ రిసోర్సెస్ను ఏ రకంగా ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయాలనేది చేస్తున్నాం. లాంగ్ టర్మ్లో ప్రాజెక్ట్ ద్వారా కూడా వచ్చే వాటరు, అట్లాగే మీడియం ఇరిగేషన్లో ఉన్నటువంటి వాటరు, నేచురల్గా కొన్ని ఛానల్స్ ట్యాంక్స్ ఆల్రెడీ పాతవి ఉన్నాయి, అంతా కూడా ఇంటిగ్రేట్ చేసి మనం ప్లాన్ చేయాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే యూజర్స్ ఉన్నారో, యూజర్స్ అంటే మీకు తెలియదు ప్రధానంగా మూడు రకాలే కదా. ఒకటి ఇరిగేషన్ పర్పస్ అంటే వ్యవసాయం కోసం, రెండు డొమెస్టిక్ అర్బన్ వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై, మూడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఈ మూడింటికి మనం వాటర్ ఇవ్వాలి. సో అందువల్ల మనం వాటర్స్ డెవలప్ చేయాలి, కన్జర్వ్ చేయాలి. ఈ సెక్టర్స్కి నీరు ఇస్తూ కొద్దిగా రిఫార్మ్ తీసుకొచ్చి మనం ఎఫిషియెంట్గా వాడాలి.
ఈ జిల్లాలో స్కారిసిటీ ఉన్నప్పుడు వ్యవసాయంలో కూడా పద్ధతిలో మార్పులు రావాలి. అదే మా ఎస్సీ గారు మా డబ్ల్యూజీలు అంతా అంటున్నారు. మోబాళ్ళు రాబాళ్ళలో ఉన్నటువంటి నీటి లభ్యత నిండినా మనం ఊరికి వెళితే ఎక్కడ సరిపోతుంది వాటర్కి? ఫ్లడ్ ఇరిగేషన్ కదా, సో వాటర్ అంతా నింపేస్తే ఉన్నదంటే డిప్లీట్ అయిపోతుంది, తర్వాత ఏమీ రాదు. సో అందువల్ల ఏంటంటే క్రాపింగ్ బ్యాటర్ మార్చాలి. అందువల్ల మనం పల్సెస్ మిల్లెట్స్ వైపు జనాలు తిప్పాలి. ఈరోజు మిల్లెట్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. అది కారణం ఏంటంటే ఇదంతా ఉదాహరణ కూడా కాంప్లిమెంటరీ. సాధారణ భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే తన ప్రథమ కర్తవ్యమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి ఒంగోలుకు వచ్చిన ఆయన టీటీడీ కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపం ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. తిరుమలలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. అలానే అర్చకుల వంశపారంపర్య విషయం పరిశీలనలో ఉందని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రెస్ మీట్ స్టార్ట్ అయితే దయచేసి అందరు కలిసి వెళ్ళిపోండి. ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన తర్వాత అందరు వెనక ఎవరు ఉండకుండా వెళ్ళిపోండి ప్లీజ్. అందరు కలిసిన తర్వాత ప్లీజ్ కోఆపరేట్ చేయండి. సుబ్బయ్య ఇంతవరకు మన జిల్లాకు అదృష్టం నోచుకోవాలి. మన జిల్లాకు మా పేరు ఏ జిల్లాకి ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నేను ఛార్జ్ తీసుకున్న రోజే చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గత ప్రభుత్వ కాలంలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. నగల విషయంలో కానీ నగదు విషయంలో కానివ్వండి, అక్కడ ఉద్యోగస్తులు కొన్ని కార్యక్రమాల వల్ల అదివరకు ఎప్పుడూ లేదు. అత్యధిక స్థాయిలో పోయిన గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ పాలనలోనే వచ్చినాయి. వీటన్నిటికీ ప్రాక్షాళన చేసి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలు కాపాడే విధంగా దేవాలయ ప్రతిష్టని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంత ప్రతిష్ట పెరిగింది అని ప్రపంచమంతా చూసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతను పెంచే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అవినీతి ఆరోపణలు కానివ్వండి, నగదుకు మాయమవటం కానివ్వండి, తస్కరించబట్టం కానివ్వండి, స్వామివారి డైమండ్స్ కొన్ని పోయినవి అయిన ఉన్నాయి, వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరిపే కార్యక్రమం కూడా జరుగుతుంది. బాధ్యులైన వాళ్ళు అధికారులు కానివ్వండి, ఇంకో నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా సరే శిక్షింపబడే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ మనం శిక్షింపబోయినా సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎటువంటి ఇచ్చేసిన వాళ్ళని దేవుడైతే తప్పకుండా శిక్షించే కార్యక్రమం చేస్తాడు. అందులో మనం ఎంత క్లియర్గా ఉన్నామంటే జనతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జిమ్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ మందుల తెలిపారు. మోదుకూరు గ్రామానికి చెందిన 48 సంవత్సరాల వయసు గల దేవరపల్లి హేమలత కడుపులో నొప్పితో తమ హాస్పిటల్లో జాయిన్ అవ్వగా కడుపులో కణిత ఉన్నదని గుర్తించి ఓపెన్ సర్జరీ ద్వారా కాకుండా లేప్రోస్కోపిక్ ద్వారా ఆపరేషన్ చేసి 5 కేజీల కణితను తొలగించామని, పేషెంట్ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. తమ హాస్పిటల్లో పేద ప్రజలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నామని అన్నారు. అలానే ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యం ఉందని చెప్పారు. దేవరపల్లి హేమలత కూడా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేశామని అన్నారు.
తమ జిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారని చెప్పారు. మా జిమ్స్ హాస్పిటల్ నందు సర్జికల్ టీమ్ డాక్టర్ మంజుల మరియు నేను డాక్టర్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక అరుదైన ఆపరేషన్ను నిర్వహించడం జరిగింది. దేవరపల్లి హేమలత అనే 48 సంవత్సరాల పేషెంటు మద్ది మోదుకూరు గ్రామం నుంచి మా దగ్గర అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఆ పేషెంట్కి లోపల కడుపులో 5 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించాము. సో ఈ కణితిని రొటీన్గా ఓపెన్ సర్జరీలో కాకుండా లాప్రోస్కోపికల్గా విజయవంతంగా ఆపరేట్ చేశాము. సో ఆపరేషన్ కూడా చాలా చక్కగా అయ్యింది. పేషెంట్ 2వ రోజుకే డిశ్చార్జ్కి రెడీ అయ్యిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మా హాస్పిటల్ నందు పేద ప్రజలందరికీ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాప్రోస్కోపికల్గా ఉచితంగా నిర్వహించాలని చెప్పేసి తీర్మానించుకున్నాము. సో మా దగ్గరికి మోదుకూరు గ్రామం నుంచి దేవరపల్లి హేమలత అనే పేషెంట్ కడుపు నొప్పి అని వచ్చింది. సో తనకి ఈ పరీక్షలు, స్కానింగ్, సిటీ స్కాను అన్నీ నిర్వహించిన తర్వాత ఆమె కడుపులో ఓవరీస్లో కణితి ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సో ఇది చాలా పెద్ద గడ్డగా తెలిసింది. కానీ అంటే ఓపెన్ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ చేయాలని నిర్ణయించుకొని ఈ ఆపరేషన్ని విజయవంతంగా లాప్రోస్కోపీ ద్వారానే పూర్తి చేశాము. డాక్టర్ రామచంద్రారెడ్డి గారు జనరల్ సర్జన్, అండ్ నేను డాక్టర్ టీ మంజుల, నేను గైనకాలజిస్ట్, అండ్ ఈ టీంలో అనస్థీషియా డాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. సో ఈ ఆపరేషన్ని విజయవంతంగా లాప్రోస్కోపీ ద్వారా పూర్తి చేసిన తర్వాత కణితి 5 కేజీల కణితిగా గుర్తించడం జరిగింది. ఇంత పెద్ద కణితి తీసేసిన తర్వాత కూడా పేషెంట్ ఆపరేషన్ తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉందంటే 2వ రోజుకే మరుసటి రోజే లేచి నడవడం జరిగింది. ఇవాళ ఆపరేషన్ జరిగి 2వ రోజు, ఇవాళ పేషెంట్ డిశ్చార్జ్ రెడీ అయింది. ఈ నెల 13వ తేదీన మెగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తాత్కాలిక కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి శోభాకుమారి తెలిపారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు వచ్చిన వైవి సుబ్బారెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవి సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం ఆలయంలోని మూల విరాట్కు తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబు, నాగార్జునరెడ్డి, టీజీఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, పార్టీ నాయకులు ఎం వెంకయ్య, చుండూరి రవిబాబు, మేదరమిట్ల శంకరారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, నరాల రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, సినీ నటులు గిరిబాబు, దామా సుబ్బారావు, కోలా ప్రభాకర్, ఎం రమణారెడ్డి, సత్యకేబుల్ ఎండి షాహుల్ అమీద్, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జిల్లాకి వచ్చినప్పుడు జిల్లా ప్రజలు చూపించిన ఆదరాభిమానులకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం ఏ విధంగా అయితే సుపరిపాలన అందిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా గత 30 రోజుల నుంచి, అదేవిధంగా మన జిల్లాకి సంబంధించినంత వాటికి కూడా సకాలంలో వర్షాలు కురవాలని పేర్కొన్న ఆంజనేయ స్వామిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇద్దరికీ మొక్కవడం జరిగింది. రాబోయే కాలంలో మన జిల్లాకు సంబంధించినంతవరకు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కూడా అంత అవసరమని ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమ్మతించి రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగా త్వరితగతిన నిర్మాణానికి నిధులు చేకూర్చేదానికి పూనుకుంటున్నారో, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కూడా రాబోయే సంవత్సరంలో కంప్లీట్ చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా పశ్చిమ ప్రాంత ప్రజలకి సాగునీరు తాగునీరు అందించే కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా బాబు దోసుకోవద్దు. వాళ్ళంతా సన్మానం చేస్తున్నారు మన ఆరాధ్య దైవం అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి. 10 నిమిషాలు కోరుచున్నాం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13-14 తేదీల్లో జరగబోయే అర్చక పరీక్షలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అర్చక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమరాజుపల్లి నాగేశ్వరరావు, ఎంఏ శేషాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13-14 తేదీలలో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో
ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షా విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీన ఉదయం 10 నుండి స్వాతి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం 9440873511 సెల్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూలంరాజు కుమారస్వామి, రాజ్ కుమార్ శర్మ, ముప్పళ్ళ రాంబాబు, మద్దిపాటి వేణుగోపాలాచార్యులు, ఉదయగిరి వెంకటశేషాచార్యులు, వంగవోలు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అర్చకులు దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులందరికీ కూడా పరీక్షలు, ఆగమ అర్చక పరీక్షలు నిర్వహించడం అనేది మొదటి నుంచి ఉంది. అయితే వాళ్ళు మొదటి ఒక ప్రతి సంవత్సరం నిర్వహించట్లే పరీక్షల్ని. 2013 పన్నెండవ సంవత్సరంలో ఒకసారి, 13వ సంవత్సరంలో ఒకసారి చివరిగా నిర్వహించారు. ఈ 5 సంవత్సరాల నుంచి మళ్ళీ పరీక్షలు నిర్వహించడం తిరిగి 2018 నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల 18వ సంవత్సరంలో నోటిఫికేషన్ ఆగిపోయింది. ఆ పరీక్షల్ని ఇప్పుడు 2019 జూలై 13-14 తారీఖుల్లో నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా. లోని స్వాతి కళ్యాణ మండపంలో ఈ అర్చక పరీక్షల అవగాహన సదస్సుని మేము ఏర్పాటు చేస్తున్నాము. దానికి ఆంధ్రప్రదేశ్ అర్చక ట్రైనింగ్ అకాడమీ అని ఉన్నది. 13 తారీఖున నిర్వహించిన అర్చక పరీక్షలకి అన్ని ఆగమాలకి సిఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతం, సిఎస్ఆర్ శర్మ కాలేజీ వేదికగా అంటే సెంటర్గా గుర్తించారు. అక్కడికి హాజరైనటువంటి విద్యార్థులందరికీ మేము వసతి ఏర్పాటు చేసాము. వాళ్ళకి ఎలాంటి రుసుము వాళ్ళు చెల్లించిన అవసరం లేదు. వాళ్ళకి ఉచిత భోజన వసతి కూడా కల్పించాము. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేయండి. సదస్సు సమావేశమై ఈ సమావేశంలో అర్చకులు మొదటి నుంచి కూడా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడేటువంటి శక్తి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు, అంతరాలు అయితే చక్కగా చదవగలరు, ఈ పరీక్షలు అనేటప్పటికీ వాళ్ళు కూడా భయపడేటువంటి అవకాశం ఉన్నది, ఈ పరీక్షలు ఎక్కడ రాయాలను ఏమిటో అనేటువంటి కన్ఫ్యూజన్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి యొక్క విద్యార్థులకు అందరికీ కూడా ఈ 8 రకాల్లో 9 రకాల్లో ఉండేటువంటి ఆగమములు, ఈ ఆగమములు 8 రకాల్లో కూడా. ఒంగోలులోని అంజయ్ రోడ్లో గల మనస్వి కోచింగ్ సెంటర్లో గ్రామ వాలంటీర్లు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు హాజరు కాగోరే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ జీవి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9573710744 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటన. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అత్యధిక శాతం కాపులు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు కూడా అందుకున్నారని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోల ప్రభాకర్ అన్నారు. కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి ఒంగోలు వచ్చిన సందర్భంగా కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో కేక్ను కట్ చేశారు. వైవీ సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పలువురు ఆయన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపాలరావు, బత్తల శివప్రసాద్, మద్దులూరి రాంబాబు, గంజాం విజయ్, గంజాం రంగనాథ్, చాకిరి అంజయ్య, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. Yeah.
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు లాయర్పేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మందిరానికి విచ్చేసిన సుబ్బారెడ్డి దంపతులకు మందిర కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన వైవి సుబ్బారెడ్డికి బ్రహ్మరథం పట్టిన వైకాపా శ్రేణులు అభిమానులు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో వైవి ప్రత్యేక పూజలు. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రాజెక్టు స్థితిగతులు పెండింగ్ పనులపై అధికారులను అడిగి ఆరా. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లాయర్పేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట పెంచేలా కృషి చేస్తానని స్పష్టీకరణ.
సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటూ చేరేది ఒక పెట్టెలోకే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.